విశాఖ జిల్లా ముంచంగిపట్టు మండల కేంద్రంగా ఏర్పడడానికి కారణమైన పాత ముంచంగిపట్టు గ్రామంలో పూర్వం నుండి ముంచంగి అనే కుటుంబ సభ్యులు నివసిస్తూ గతంలో సమితి ప్రెసిడెంట్ గా చిట్టిపడాల్ ఉన్నప్పుడు సమితి చిట్టిపడాల్ ఆధ్వర్యంలో ముంచంగి కుటుంబీకులు ఉచితంగా భూసేకరణ చేశారు. నాటి నుండి నేటి వరకు ప్రభుత్వాలు అధికారులు మారుతున్నప్పటికీ పాత ముంచంగిపట్టు గ్రామంలో కనీస రహదారి సౌకర్యమే లేదు. ప్రస్తుతం ఉన్న మట్టి గుడ్డును మరమ్మతులు చేయలేకపోతున్నారు. గ్రామస్తులే స్త్రీ పురుషులనే భేదం లేకుండా శ్రమదానం చేసి ఉన్న మట్టి రోడ్డును బాగు చేసుకుంటున్నారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేని పరిస్థితి ఉన్న గ్రామాన్ని ప్రభుత్వం స్పందించి రహదారి త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కొర్ర శ్యామ్ సుందర్ మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులకు ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారని నిలదీశారు. గ్రామంలో రోడ్డు ఉంది, మట్టి రోడ్డు, అది మొత్తం కొట్టుకుపోయి కాలువలు అయిపోవడంతో శ్రమదానంతో గ్రామస్తులందరూ కలిసి ఈ పని చేసుకుంటున్నారు. ఇంతవరకు ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు, అందుకే ఈ గ్రామం అలా ఉండిపోయింది. ముంచింపు హెడ్ క్వార్టర్కి చాలా దగ్గర ఉంది ఈ గ్రామము. అది మారుమూల గ్రామంలో అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు, కానీ ఎక్కడ చేస్తున్నారో తెలియదు. ఇక్కడైతే జరగలేదంటే మారుమూలంలో కూడా జరగట్లేదనేసి అది అర్థం. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ గ్రామం మాత్రం ఏమాత్రం మార్పు లేదు, యథాస్థితి అలాగే ఉంది.